నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచార కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. మంచిర్యాల జిల్లాలో స్టూడియో ఎన్ అండ్ జ్ఞానయోగి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో విద్యాభవన్స్ లో సంక్రాంతి వేడుకలు. రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెల 12, 13, 14 తేదీల్లో మహాశివరాత్రి జాతర ఉత్సవాలపై సమావేశం. భారతదేశ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు శ్రీవారి దర్శనార్థం నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. దేశ ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా ఆయన తిరుమలలోని పద్మావతి గృహానికి చేరుకున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ఆయనకు సాధారణంగా స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:20 కుటుంబ సభ్యులతో కలిసి ఉపరాష్ట్రపతి క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ భూ వరాహస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం 6:30 శ్రీవారిని దర్శించుకొని అటు తర్వాత ఉదయం 9 ప్రాంతంలో తిరుగు ప్రయాణమవుతారు. మంచిర్యాల జిల్లాలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని స్టూడియో ఎన్ మరియు జ్ఞానయోగి ఛానల్ ఆధ్వర్యంలో లక్సెట్టిపేట పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రంగవల్లి ముగ్గుల పోటీలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథి మంచిర్యాల డిప్యూటీ కలెక్టర్ శ్యామలాదేవి గారు పాల్గొని మాట్లాడుతూ భారతీయ ప్రతి పండుగ ఎంతో ఆదర్శనీయమని అన్నారు. నేటి హైటెక్ సమాజంలో మన సంప్రదాయాలను మర్చిపోకుండా ఇలాంటి ఉత్సవ కార్యక్రమాలను స్టూడియో ఎన్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. భారతీయ మహిళలు హిందూ సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మహిళలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని కొనియాడారు. ప్రతి భారతీయ పండుగ సైన్స్ కు చాలా దగ్గరగా ఉంటుందని పలు ఉదాహరణలు సంపూర్ణంగా వివరించారు. విద్యార్థినులు భారతీయ సంస్కృతిని కాపాడమే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని హితబోధ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి పథకాలను విద్యార్థినులు మహిళలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశలో పయనించాలని ఆమె సూచించారు. స్టూడియో అండ్ న్యూస్ ఛానల్ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్న వారిని ఆమె అభినందించారు. అనంతరం గంగిరెద్దుల ఆటలు విద్యార్థినుల్ని అధికారుల్ని ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. తెలుగింటి ఆడపడుచున్న సాంప్రదాయమే సంక్రాంతి. అలాంటి సంక్రాంతిని మనం ఘనంగా
సంతోషంగా జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు స్టూడెంట్ ఆధ్వర్యంలో వైష్ణవ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో మేము ఈ రంగవల్లిల పోటీల్లో ఘనంగా అందరూ పాల్గొనడం జరిగింది. ఇలాగే ఇంకా అందరినీ ప్రోత్సహిస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. స్టూడెంట్ ఆధ్వర్యంలో మా కాలేజీలో ముద్ర పోటీ చాలా చక్కగా చాలా మంది పాల్గొని మంచి ముప్పులు వేశారు, మాకు మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్ ప్రేక్షకులందరికీ నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి భారతీయ విద్యాభవన్స్లో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భవన్స్ విద్యార్థులచే ఆ సంస్థల చైర్మన్ చేరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణతో గొల్లభామల నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అందమైన రంగురంగులతో వేసిన రంగవల్లులతో ప్రాంగణమంతా నిండిపోయింది. ఇక గొబ్బెమ్మలు, తోలు బొమ్మలాట, బొమ్మల కొలువులు తెలుగు సాంప్రదాయాన్ని ఇనుమడింపచేశాయి. మన తెలుగింటి ఆంధ్ర పిండి వంటలైన అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు, పూతరేకులు నోరూరించాయి. ఎడ్లబండ్లు, గ్రామదేవత బలుసులమ్మ తల్లి ఆలయ సెట్టింగులు ఔరా అనిపించాయి. ఇక విద్యార్థులు అచ్చతెలుగు సాంప్రదాయ దుస్తులతో మెరిసిపోయారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులు మాట్లాడుతూ, ఈ సందడి చూస్తుంటే పండగ ముందే వచ్చిందా అనే భావన కలిగిందన్నారు. పాశ్చాత్య పోకడల వైపు పరుగులు పెడుతున్న మన యువతను మన తెలుగు సాంప్రదాయాలకు చేరువ చేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు రూపొందించి విద్యార్థులకు మన తెలుగు సాంప్రదాయాలు తెలియచెప్పడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయడం విశేషం. తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్రలో గుడి పడవ అని, గోవాలో కూడా జరుపుకుంటారు. కాకపోతే వాటి అన్నిటికంటే మన తెలుగు తెలుగు సంక్రాంతికి ఒక విశిష్టమైన సాంప్రదాయం ఉంది. మన తెలుగు పల్లెల్లో జరుపుకునే వండుకునే రకరకాల పిండి వంటలు, బొమ్మల పొలువు, గొబ్బిళ్ళు, చిన్నపిల్లలు గొబ్బిళ్ళు పెడుతూ ఉంటారు, గొబ్బిళ్ళు చుట్టూ తిరుగుతూ పాట పాడుతూ ఉంటారు. మొగలి పువ్వు అంటే మొగుడి మేము అని ఒకళ్ళొకళ్ళు అనుకుంటూ సిగ్గుపడుతూ వాళ్ళు పాడే పాటలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇదంతా కొత్త తరానికి, ఇవన్నీ మర్చిపోయిన కొత్త తరానికి ఇవన్నీ వాళ్ళకి ఒకసారి గుర్తు చేద్దామని, వాళ్ళ యొక్క మన యొక్క తెలుగు ఉన్నతిని వాళ్ళకి చాటి చెప్తామని ఉద్దేశంతో మేము ఈ భారతీయ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా చైర్మన్ శ్రీ చిరకవాడ శ్రీ రంగనాథ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మిన్నంటే విధంగా సంస్కృతి కార్యక్రమాలతో ఆయన ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఉంటాం, మేము ముందుంటాం, మేము చూడండి అని మా భుజాన్ని తట్టి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి పెద్దలు గౌరవులైన శ్రీ చిరకవాడ రంగనాథ గారు. ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ముఖ్యంగా ఉపాధ్యాయులుగా మేము అందరం కూడా ఈ యొక్క భారతీయ విద్యాభవన్స్ లో గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నేతలు హాజరయ్యారు. అంతేకాకుండా రంగురంగుల రంగవల్లులతో ముగ్గులు వేసి పోటీలలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం. నవ్యాంధ్ర ప్రదేశ్లో
సంక్రాంతి అనేది ముఖ్య పండుగ కాబట్టి దాన్ని అందరూ ఆనంద సంతోషాలతో చేసుకోవాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాల కలెక్టర్లకి గ్రాంట్ ఇస్తూ 3 లాక్స్ గ్రాంట్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. ఆ గ్రాంట్ తోటి మేము మహిళా ఉద్యోగులకి ముగ్గుల పోటీలు, ఈరోజు పురుషులకి కబడ్డీ పోటీలు పెడుతున్నాం. ఎంప్లాయీస్ని ఆట విడుపుగా, ఏదైతే ఎప్పుడు తలమునకలే ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కొంత ఆట విడుపుగా సంబరాలు చేయడానికి సీఎం గారికి మాకు గ్రాంట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెక్రటేరియట్లో ఉన్న మహిళా సిబ్బంది చాలా ఉత్సాహంతో అమరావతికి వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ ఈ పోటీల్లో ఇంకా ఉత్సాహంగా పాల్గొంటున్నారు, చాలా సంతోషం. వాళ్ళ స్పిరిట్కి వి ఆల్ షుడ్ సే ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్. వి షుడ్ అప్రిషియేట్ వాళ్ళ స్పిరిట్. తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీ త్యాగరాజస్వామివారి 65వ ఆరాధనోత్సవములు ఘనంగా ముగిశాయి. గత 5 రోజులుగా దాదాపు 400 మంది కళాకారులు వివిధ ప్రదర్శనలు చేశారు. హరికథ, భక్తి సంగీతం, శాస్త్రీయ సంగీత కచేరీ, కూచిపూడి నృత్య ప్రదర్శన, పార్వతీ పరిణయం, పౌరాణిక నాట్య ప్రదర్శనలు కళాకారులు ప్రదర్శించారు. ఈ యొక్క ప్రదర్శనను తిలకించడానికి 100,000 మంది భక్తులు పాల్గొన్నారు. అయితే 5 రోజుల పాటు కొనసాగుతున్న ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మహాశివరాత్రి జాతర ఉత్సవాలను గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. తెలంగాణలోని అతిపెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వచ్చే నెల 12, 13, 14 తేదీలలో జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో ఆలయంలోని కళాభవన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. దాదాపు 300,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల వసతి, జాతర బస్సులు, శానిటేషన్, వైద్యంతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ, ఈసారి తెలంగాణలో పెద్ద పుణ్యమైన రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముందే మిషన్ భగీరథ ద్వారా నీటిని వేములవాడకు తరలించి భక్తులకు అందిస్తామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం 50 లక్షల రూపాయలు వెచ్చిస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి మాట్లాడుతూ, దాదాపు మహాశివరాత్రి కోసం ఈసారి 1,600 మంది పోలీసులచే బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని, ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు, ప్రత్యేక బందోబస్తుతో భక్తులకు రక్షణ కల్పిస్తామన్నారు. స్వామి సన్నిధిలో జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో మొదటిసారి ఈరోజు రివ్యూ సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు అందరి సమక్షంలో
శివరాత్రి ఉత్సవాలను మరింత పటిష్టంగా మరింత గొప్పగా ఇలా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులతోటి పౌర సమాజంతో మరి ప్రజాప్రతినిధులతో కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. పోయినసారి కంటే గొప్పగా ఇక్కడ వారిని ఆహ్వానించి అన్ని వసతులు కల్పించే విధంగా ఇక్కడ ప్రభుత్వం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నది కాబట్టి ఈ సమావేశంలో పాల్గొనేందుకు గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, చైర్మన్ గారికి, ఈఓ గారికి, అధికారులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈసారి కూడా పోయినసారి చేసిన పెద్ద ఎత్తున మనం చేసుకుని ప్రభుత్వ సహకారంతో కల్చరల్ ప్రోగ్రాము, దాని తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసంగించినట్టు ఒక పెద్ద ఎత్తున సివార్చన, అంతేకాకుండా వేరే ఫ్యాక్టర్స్ మనకి హైజీన్ అన్న లేకపోతే హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, వేరే రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల మీద ఇప్పుడు సమీక్షా సమస్య అవ్వడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా వచ్చే వారం 10 రోజుల్లో మనం మేము సమీక్షించుకుంటాము. 2018 మహాశివరాత్రి జాతరకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున కూడా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోయిన ఏడాది ఎట్లయితే కట్టుదిట్టంగా ఘనంగా జరుపుకున్నామో జాతరని, ఈ ఏడాది కూడా అదేవిధంగా అట్టుదిట్టమైన ఏర్పాట్లతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈసారి బందోబస్తుకి అప్రాక్సిమేట్లీ 1600 మంది ఫోర్స్ రావడం జరుగుతుంది. వచ్చే వాళ్ళందరూ కూడా సంతోషంగా రావాలి, భక్తితో స్మరించుకుంటూ సంతోషంగా మళ్ళీ వాపసు పోవాలనేది మా ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం. రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అందరి ఆడపడుచుల పెద్ద పండుగ వచ్చేసింది. ఇంటి ముందు రంగవల్లలతో, గొబ్బిళ్లతో, డూడు బసవన్నలతో అంతటా సంక్రాంతి పండుగ వైభవం వెల్లివిరిసింది. హరిదాసుల కీర్తనలు, కోలాటాలు, ఆటలు, పాటలు, సంతోషాలతో వెల్లివిరిసింది పండుగ. సంప్రదాయమైన ఈ పండుగ రైతులకు పంట చేతికొచ్చి ధనధాన్యాలతో జరుపుకునేటువంటి శుభవేళ. సంక్రాంతి పండుగ సంబరాలపై ప్రత్యేక కథనం. సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్ జిల్లా కాప్రాలోని కమలానగర్లో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించిన కమలానగర్ అసోసియేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. అందమైన ముగ్గులు వేసిన కొంతమంది మహిళలకు బహుమతులు అందజేశారు అసోసియేషన్ సభ్యులు. నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేగురు దశరథ. నేను గెలిచి ఒక 4 మంత్స్ అయింది. అప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు వెల్ఫేర్ అసోసియేషన్లో ఏదైతే కార్యక్రమాలు అన్ని చక్కగా నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇది ముఖ్యంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ముగ్గుల పోటీ చక్కని పుడమితల్లిని చక్కగా రంగురంగులతో అలంకరించి చక్కనిగా. ఇది ఈనాటి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. నమస్కారం.